హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఓకే ఇప్పుడు. సో రీసెంట్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, బిజీ షెడ్యూల్స్ వల్ల సో మీ ముందుకి రెగ్యులర్గా రాలేకపోయాను. సో ఇప్పుడైతే ఐఎమ్ ఓకే. సో రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, ప్లస్ టిప్స్, నా పర్సనల్ లైఫ్, డిఫరెంట్ ఆల్ మిక్స్డ్ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి కనిపించేది బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్. బిగ్ బాస్ 7 అనేది ఉల్టా పుల్టా అనేసి రీజన్తో ఒక ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 6 సీజన్స్తో పోల్చుకుంటే 7 సీజన్ అనేది కొంచెం ఆకర్షించుకుంటుంది ప్రేక్షకులను చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ కొంచెం ప్రేక్షకులను నిరుత్సాహపరిచినప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 7 అనేది మాత్రం కంపల్సరీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ని ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 7. సో మనం లేటెస్ట్గా చూసుకుంటే లాస్ట్ వీక్లో 2.0తో సో డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేస్తుంది. ఒకేసారి మళ్ళీ ఒక 5 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోపల కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఇవ్వటం, లాస్ట్ సీజన్స్ గత సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఇవ్వటం, ఎట్ ద సేమ్ టైం రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ వెళ్ళటము, సో అమర్దీప్ కానీ, శుభశెట్టి కానీ, సో శివాజీ గారు కానీ డిఫరెంట్ పీపుల్స్ని తీసుకోవటం జరిగింది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ కూడా అలానే ఎంటర్టైన్ చేస్తున్నారు. టేస్ట్ తేజ కావచ్చు, ఇంకా అందరు కంటెస్టెంట్స్ కూడా, సో ఆవర్, ఎవర్, గౌతమ్, సో వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఏ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ గురించిన అప్డేట్ ఆ రోజే మీ ముందుకు అందరికన్నా ముందుకు తీసుకొస్తాను. అసలు ఎపిసోడ్స్లో మైనస్లు ఏమున్నాయి, ప్లస్లు ఏమున్నాయి, ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు ఇంకా మాస్క్ వేసుకొని బిగ్ బాస్ హౌస్లో నటిస్తున్నారు, బిగ్ బాస్ హౌస్ అనేది రియాలిటీ షో కదా, రియల్గా లేకుండా ఎవరు ఫేక్గా ఉంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు వర్తబుల్ కంటెస్టెంట్, ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఉండటానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు, ఎవరు ఉండకపోయినా బిగ్ బాస్ ఏం చేస్తుంది, బిగ్ బాస్ చేస్తున్న గేమ్స్ ఏంటి, అసలు స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారా, కాన్సెప్ట్ చేస్తున్నారా, గేమ్స్ అనేవి ముందుగా డిజైన్ చేస్తున్నారా లేకపోతే రియల్గా వస్తున్నాయి, ఇవన్నీ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తారు. బిగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, నాగార్జున గారు ఎలా ఫైర్ అవ్వబోతున్నారు, కంటెస్టెంట్స్ ఆడిన గేమ్కి ఎలా రివార్డ్స్, మార్క్స్ ఎలా ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఎలా చివాట్లు పెట్టబోతు, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇకపోతే పబ్లిక్లో కూడా అండి బిగ్ బాస్ సీజన్ 7కి ఒక మంచి ఒపీనియన్, మంచి క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 6 ఆల్రెడీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సీజన్ 7లో కంటెస్టెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు. నాకైతే కొన్ని కొన్నిసార్లు అనిపించింది అర్హత ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినటువంటి శుభశ్రీ మాత్రం గేమ్స్ బాగా ఆడుతుంది, బ్యూటీ ఉంది, అట్ ద సేమ్ టైం తను బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన వ్యక్తి, అయినా కూడా కొన్ని రీజన్స్ వల్ల, ప్రేక్షకులు ఓటింగ్ లేకపోవటం వల్ల, చేసిన మిస్టేక్స్ వల్ల తను బిగ్ బాస్ హౌస్లో ఉండి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాల్సి కూడా ఇంకా సర్వైవ్ అవుతున్న మనుషులు ఎవరున్నారు, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం మన ఛానల్ త్రూ. ఎట్ ద సేమ్ టైం నామినేషన్స్లో ఫైర్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ సీజన్స్లో చూసుకుంటే నామినేషన్స్ ఫైర్ వల్లే ప్రశాంత్ సెలబ్రిటీ అయిపోయాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ నామినేషన్ సీజన్స్లో చూసుకుంటే అమర్దీప్ ఎప్పుడైతే ప్రశాంత్ని టార్గెట్ చేశాడో, ఎట్ ద సేమ్ టైం హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రశాంత్ని ఒకేసారి టార్గెట్ చేయడం జరిగింది. ఆ టార్గెట్తో ప్రశాంత్ సెలబ్రిటీ అయ్యారు. వీళ్ళే హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్సే ప్రశాంత్ని హీరో చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఫ్రెండ్స్, ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇకపోతే సో అమర్దీప్కి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు ఒక మంచి క్రేజ్ ఉంది. సీరియల్స్లో హీరోగా, కొన్ని మూవీస్ కూడా అతను హీరోగా చేశాడు. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు, ప్లానింగ్ సరిగ్గా లేదు అని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీతో ఉన్నారు. గౌతమ్ డాక్టర్ యాక్టర్ అయ్యారు, గౌతమ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అంటే ఆమె అగ్రెసివ్ అనేది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ యావర్ కూడా
డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవచ్చు. అతను డౌన్ టు ఎర్త్ వచ్చినప్పటికీ కూడా కొంచెం అగ్రెసివ్, బాడీ బిల్డింగ్ ఈ పవర్ అంతా ఇదంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం అగ్రెషన్ ఉంది. అగ్రెషన్ అనేది తగ్గించుకుంటే ఇంకా అతను టాప్ 5 కంటెస్టెంట్స్ కాదు, రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అని మనం అనుకుంటే, మోస్ట్ ఆఫ్ ది ప్రజెంట్గా శివాజీ గారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఫిజికల్ గేమ్స్ ఆయన ఎక్కువ ఆడలేకపోయినా కూడా మైండ్ గేమ్స్ అనేవి బాగా ఆడుతున్నాడు. కోఆర్డినేషన్ అందరితో కూడా చాలా బాగుంది కాబట్టి శివాజీ గారు విన్నర్ అయినా ఒకవేళ ఖచ్చితంగా టాప్ 5 లిస్ట్లో అయితే ఖచ్చితంగా శివాజీ గారు ఉంటారన్నమాట. సో ఇకపోతే మనకి లాస్ట్ వీక్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయినటువంటి అర్జున్, అంబటి అర్జున్ కదా, తన పూర్తి పేరు ఏంటండి నాగార్జున గారంట. స్టేజ్ మీద ఆరోజు చెప్పారు నా పూర్తి పేరు నాగార్జున, ఇంట్లో వాళ్ళు మాత్రమే నాగార్జున అని చెప్తారు, సొసైటీలో మాత్రం నన్ను అర్జున్ అని పిలుస్తారని చెప్పేస్తే అంబటి అర్జున్ చెప్పడం జరిగింది. అంబటి అర్జున్ కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు, వచ్చిన 1 వీక్కి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్లో ఎవరితో పోటీ పడి గెలిచే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో లేడు అనుకున్న టైంలో అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో ఫిజికల్ టాస్క్లో మనకి ప్రిన్స్ యావర్కి పోటీ ఎవరు అంటే ఇప్పటివరకు గౌతమే ఉన్నాడు, గౌతమే కాదు అంబటి అర్జున్ గౌతమ్కి ప్రిన్స్ యావర్కి ఇద్దరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారనమాట. ఫిజికల్ టాస్క్లో చూసుకుంటే మెంటల్ టాస్క్లో ఇంకా గేమ్ పరంగా ఎలా ఆడబోతున్నాడు అనేది కూడా ముందు ముందు మనకి ఎపిసోడ్స్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 7 అయితే మాత్రం ఉల్టా పుల్టా అనే రీజన్తో వచ్చేసి ఉల్టా పుల్టాగా అన్ని తక్కుమతి చేసుకుంటూ ప్రేక్షకులను అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది, ప్రేక్షక ఆదరణ అయితే ఖచ్చితంగా పొందుతుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 7. సో ఈ బిగ్ బాస్ సీజన్ 7లో ఇంకా ఏమేమి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, సో ఫస్ట్ టైం అంటే మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికి 6 అయిపోయిన 7 రన్నింగ్ అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కంటెస్టెంట్స్ని 2.0 పెట్టేసి మళ్ళీ ఒకేసారి ఎక్కువ కంటెస్టెంట్స్ని పంపించడం జరగలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట కంటెస్టెంట్స్ రావటం జరిగింది. ఈ కంటెస్టెంట్స్ ఎలా ఆడతారు, రోజువారో గేమ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఐ నీడ్ ఆల్ యూ సపోర్ట్, మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీకు నచ్చే, మీకు ఇంట్రెస్ట్గా అనిపించే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ప్రజెంట్గా అయితే బిగ్ బాస్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఈ రోజు నుండి కూడా బిగ్ బాస్ రివ్యూను ప్రతిరోజు కూడా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఆ రివ్యూ జెన్యున్గా ఉంటుంది, ఎవరికి ఫేవర్గా లేకుండా, ఎవరికి మైనస్గా లేకుండా, జస్ట్ బికాజ్ ఆఫ్ వాళ్ళు ఆడే వాళ్ళు గేమ్ ఆడే విధానాన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ రియాలిటీని బట్టి, వాళ్ళ వేసుకున్న మాస్క్ను బట్టి, వాళ్ళు డ్రామా ఆడుతున్నారు, ఇవన్నీ స్ట్రాటజీస్ అని ఉపయోగించుకొని సో జెన్యున్ రివ్యూ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఈరోజు నుండి. సో ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.